వెల్కమ్ తెలంగాణలో అధికార బిఆర్ఎస్ కు ధీటుగా ప్రత్యామ్నాయంగా వేగంగా దూసుకువచ్చిన భారతీయ జనతా పార్టీ కొన్ని రోజులుగా అంతే వేగంతో పడిపోయింది కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నా బీజేపీ గ్రాఫ్ మాత్రం పడిపోయింది క్రమశిక్షణకు మారు పేరు బీజేపీలో ఇప్పుడు తిరుగుబాట్లు పార్టీ లైన్ దాటి ప్రెస్మిట్లు పెట్టడం బహిరంగంగానే అధిష్టానంపై వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు నేతలను పదవుల నుంచి తప్పించడం చేరికలను అడ్డుకోవడం వంటి చర్యలతో పార్టీని నేతలే పతనంపై నడిపిస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వరకు కొనసాగిన అసంతృప్తి చాలలు కొన్ని రోజులుగా చల్లారినట్లు కనిపించింది తాజాగా అసెంబ్లీ ఎన్నికల టికెట్లు కేటాయింపు ప్రక్రియ మొదలైంది ఈ సమయంలో మళ్లీ ముసలం ప్రారంభమైంది ఈటల రాజందర్ పూర్తిగా సైలెంట్ అయ్యారు దీనికి కారణం పార్టీలో చేరికలే అసలే చేరికలు లేవు చేరుతామని వచ్చే వాళ్ళను రకరకాల కారణాలతో అడ్డుకుంటున్నారు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ను చేర్చేందుకు ఈటల ప్రయత్నించారు ఆయన అంగీకరించారు ఇక అయితే పార్టీలో చేరే రోజున అధ్యక్షుడు కిషన్ రెడ్డి అడ్డుపడ్డారు తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా కృష్ణ యాదవ్ ని పార్టీలోకి ఎలా తీసుకొస్తారు అని ఆపేశారు ఇక దీంతో ఈటల ఇది తనకు జరిగిన అవమానంగా ఫీల్ అయ్యారట ఇక సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుణ్ణి కాషాయ కండువా కప్పి కిషన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అక్కడ తులా ఉమాకు వెములవాడ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇవ్వటంతో ఈటల రాజందర్ తనతో పాటు బీజేపీలోకి తెచ్చారు తాను తెచ్చిన వారిని చేర్చుకోకపోగా తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచే ప్రయత్నం చేయటంతో ఈటల చిన్నబుచ్చుకుంటున్నారు ఇక మరోవైపు బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాచందర్ చేరికలు చెయ్యకపోగా ఇక ఇప్పుడు ఈటలపై పార్టీ పెద్దలు నమ్మకం కూడా కోల్పోయారట ఇక బీజేపీలో ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న చర్చ కూడా ఈటలపై లేకపోలేదు కొద్ది రోజుల నుంచి కొమటి రెడ్డి రాజ్గోపాల్ రెడ్డి జి వివేక్ రవీంద్ర నాయక్ వంటి నేతలంతా కలిసి కాంగ్రెస్ లో చేరతారు అన్న ప్రచారం జరుగుతుంది తాజాగా ఎన్ఎం శ్రీనివాస్ గుడ్ బై కూడా చెప్పారు